విద్యాశాఖలో పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట మెడకు ఉరితాళ్లు బిగించుకుని కరుణించయ్య సీఎం జగన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామంటూ అన్ని విధాలుగా హామీ ఇచ్చిన సీఎంఏ ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు సమగ్ర శిక్ష జేఏసీ నేతలు. ఉన్నటువంటి 26,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 14 రోజుల నుంచి నిరవధిక సమ్మెలో ఉంటున్నాం. మరి ఈరోజు 14వ రోజు, మరి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా మీరు చెప్పినటువంటి హామీలను అమలు చేయకపోవడం వల్ల మరి ఉరికి కూడా మేము వెనకాడుకోకుండా మా భవిష్యత్తును మరి ఇంతటితో మరి